హలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము మత వార్త వార్త అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు చదువుకుందాం పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోకరాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను చాలు ప్రార్థన చేసుకు పరిశుద్ధుడా మిక్కు వందనాలయ్యా వాక్యమయ్యున్న మీకు వందనాలు ఈ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి పరలోక రాజ్యమును గూర్చిన అవగాహన మాలో అధికం చేయమని జ్ఞానమును అధికము చేయమని ప్రత్యక్షత కలిగిన మనస్సు నిమ్మని మీరు మహిమ పొందమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానము ఇక్కడ చెప్పబడుతుంది పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి సంతోషంగా ఆ పొలాన్ని కొనుక్కొని దాన్ని సొంతం చేసుకున్నాడు ఇది పరలోక రాజ్యం అలాగే అలాంటిదే ఇంకొకటి ఏంటి అంటే మంచి ముత్యాలను కొనాలి అని వెదకుచున్న ఒక వ్యాపారిని పోలి ఉంది అతడు ఒక మంచి ముత్యాన్ని కనుగొని వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నట్లుగా ఉంది అని అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఈ రెండిట్లో ఒక చిన్న వేరియేషన్ ఉంది ఏంటి అనంటే అంటే ఒకనికేమో ముత్యం యొక్క విలువ తెలుసు వెతుకుచూ ఉన్నాడు దాన్ని కనుగొన్నాడు అంత విలువైంది కనుగొన్న తర్వాత ఇక తనకు కలిగింది మొత్తము కూడా అమ్మి వేసి దాన్ని కొనుక్కున్నాడు కానీ మొదట చదివిన ఉపమానంలో పొలములో దాచబడిన ధనం ఆ వ్యక్తి దానికోసమేమీ వెతకడం లేదు కానీ అది యాక్సిడెంటల్గా అనుకోనకుండా అతనికి దొరికింది ఆ దొరికిన సంతోషంతో అతడు వెళ్ళి తన కలిగిందంత అమ్మి వచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు ఆ ధనం అతని సొంతమైంది ఈ రెండు కూడా మనుషులు ఎవరైనా సహజంగా చేసే పనులే కదా పొలములో దాచబడిన ధనం యొక్క విలువ తెలిస్తే అది ఇంకొకళ్ళ కంట్లో పడకుండా మొత్తం మన సొంతమే అవ్వడం కోసం మొత్తం మన అంత వ్యయపరిచైనా ఆ పొలాన్ని కొనుక్కుంటాం చాలా త్వరపడి ఆ పని చేస్తాము చాలా జాగ్రత్తగా చేస్తాము ఆ పని చాలా సంతోషంగా కూడా చేస్తాం ఆ పని మనం కదండి అలాంటిదే పరలోక రాజ్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే దాని విలువ తెలిస్తే గనుక ఒక మనిషి తనకు కలిగినదంతా కూడా వ్యయపరచడానికి కోల్పోవడానికి చాలా సంతోషంగా ఇష్టపడి చేస్తాడు పరలోక రాజ్యం అలాంటిది అని దేవుడిక్కడ ఈ ఉపమానంలో చెప్తూ ఉన్నాడండి ఒక్కొక్కసారి కొన్నిటి విలువలు మనకు అర్థం కావు నేను దేవుణ్ణి నమ్ముకున్న మొదట్లో మా హాస్టల్ అక్కడ పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళతో చిన్న పాప వచ్చిందనమాట వస్తే ఆ పాపతో మేము ఆడుకుంటాం చేతిలో ఫైవ్ రూపీస్ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఉన్నాయి చిన్న పాప పిలిచి అప్పట్లో ఫైవ్ రూపీస్ కాయిన్ చిన్నగా ఉండేది టూ రూపీస్ కాయిన్ కొంచెం పెద్దగా ఉండేది పిలిచి ఈ రెండిట్లో నీకు ఏది కావాలి ఏదో ఒక్కటే ఇస్తాను నీకు ఏది కావాలి అనంటే అది టూ రూపీస్ కాయిన్ తీసుకుంది ఎందుకు అనంటే పెద్దగా కనపడుతుంది కాబట్టి కళ్ళకి తీసుకుంది కానీ కొంచెమన్నా జ్ఞానం ఉన్న వాళ్ళకి వెంటనే ఐదు రూపాయల కాయిన్ తీసుకుంటారు కదా నాకు ఒక్క క్షణం మా పాప తీసుకున్నాక అనిపించింది మనం కూడా ఇలాగే ఉంటాం కదా మన కళ్ళకి భౌతికంగా ఈ నేత్రాలకి ఏది పెద్దగా ఏది గొప్పగా ఏది బెటర్గా అనిపిస్తుందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తాం కానీ నిజమైన విలువ తెలిసిన వాళ్ళ సెలెక్షన్ అనేది వేరుగా ఉంటుంది కదా అనిపించింది అప్పుడే నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను దేవా పరసంబంధమైన విషయాల యొక్క విలువ ఎప్పుడూ కూడా నా కన్నుల ముందుంచు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను అవునండి కొన్నిటి విలువ తెలిస్తేనే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు అబ్రహాం జీవితాన్ని తీసుకుంటే అబ్రహాముకి లోతుకి అయితే అబ్రహాం అన్నాడు నీ ఇష్టం నువ్వు ఏ వైపు వెళ్ళాలనుకుంటే ఆ వైపు వెళ్ళు నువ్వు వెళ్ళిన వైపు కాకుండా నేను వేరే వైపు వెళ్తాను అంటే లోతు చూసి యెహోవా తోటలాగా ఏదేను వనంలాగా అనిపించిన సొదమా గుమర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు అది కంటికి చాలా బాగా కనిపించింది కానీ దాని విలువ దేవుని దృష్టిలో నాశనానికి పరుగెడుతున్న విలువ అది శూన్యం మైనస్ కదండి అంటే మన కళ్ళతో మనం చూసినది దాని విలువ వేరుగా ఉంటుంది ఏదైనా సరే విలువ తెలుసుకున్నప్పుడే మనం కొన్ని పనులు చేయగలుగుతామండి పరలోక రాజ్యం యొక్క విలువ తెలుసుకున్నప్పుడే దాని కొరకు మనల్ని మనం వ్యయపరచుకోగలుగుతాం మనకున్న దాన్ని వ్యయపరచగలుగుతామండి ఇది మాత్రము యథార్థమైన విషయం సత్యం కదా ఇక్కడ పరలోక రాజ్యం అనంటే అండి మనం బైబిల్ని పరిశీలనగా చూస్తే ఒక ధర్మశాస్త్రోపదేశకునితో అంటావాడు నీవు చాలా చక్కగా జవాబిచ్చావు నీవు పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నావు అని అంటాడు మళ్ళీ ఇంకొంతమందితో అంటారు మీరు ఇలా చేస్తే పరలోక రాజ్యమును చూచేదరు అని అంటాడు ఇంకొంతమందితో అంటారు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించేదరు అని అంటాడు ఇంకొంతమందిని అంటారు పరలోక రాజ్యంలో మిగులు అల్పులయి ఉంటారు అని పరలోక రాజ్యంలో గొప్పవారై ఉంటారు అని ఇంకొం కొద్ది మందినే పరలోక రాజ్యమును స్వతంత్రించుకొందరు అని అంటారు అంటే పరలోక రాజ్యానికి సమీపంగా ఉంటారు కేవలం దాన్ని ఉంటారు దానిలో ప్రవేశించగలిగే వాళ్ళుంటారు పరలోక రాజ్యంలో అల్పులుగా మాత్రమే ఆగిపోయే వాళ్ళుంటారు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ప్రశంసించబడేవారు ఉంటారు కానీ ఆ పరలోక రాజ్యమే తమ సొంతమైపోయేటట్లుగా సొంతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు హలేలుయా ఇక్కడ పరలోక రాజ్యం అనేది ఒక దాచబడిన ధనం లాంటిది దాన్ని నిజంగా కనుగొంటే దాని విలువ అర్థమైతే ఒక వ్యక్తి ఎంతైనా నష్టపోవడానికి సిద్ధపడతాడు అలాంటి ఒక వ్యక్తిని బైబిల్లోంచి చూపించి నేను ముగిస్తానండి ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండు వరకు చదివితే ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటుని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడ నిమిత్తమును ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను చాలండి ఇక్కడ పౌలు గారు సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అతడు శరీరపరంగా చూస్తే అతడు ఇష్రాయేలీయుడు అతడు బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు అతడు ఎనిమిదవ దినానే సున్నతి చేయబడినవాడు హెబ్రీ భాష తెలిసినవాడు ధర్మశాస్త్రోపదేశాన్ని పఠించినవాడు గమలేయలు పాదాల యొద్ధ దాన్ని నేర్చుకున్నవాడు రోమా పౌరసత్వం కలిగినవాడు ఆ దినాలలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో అనింజుడుగా ఉన్నాడు ఇంకా ఆసక్తి విషయం చూస్తే ఒక పరిసయుళ్లాగా ఉన్నాడు సంఘాన్ని హింసించేవాళ్లాగా ఉన్నాడు అంటే ఎవ్వరైనా అతని వైపు చూస్తే ఆ దినాలలో భక్త సమాజంలో అగ్రగణ్యుడిగా ఉన్నాడు పౌలు గారు అలాంటి పౌలు గారు అలాంటి పౌలు గారు ఓడల వ్యాపారము కలిగిన ఆయన చాలా మిగుల ధనవంతుడైన పౌలు గారు రోమా పౌరసత్వం ఆ పౌరసత్వం అంటే అంత ఈజీగా దొరికేది కాదంట అలాంటిది పుట్టుకతోనే పౌరసత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అటువంటి ఆయన అక్కడ పౌరసత్వమే కాదండి అలాగే డ్యూయల్ ఉంది ఆయనకి సిటిజన్షిప్ ఇక్కడ కూడాను పౌరుడుగా లెక్కించబడుతున్నాడు ఆ దినాలలో పెద్ద యూనివర్సిటీ లాగా లెక్కించే ఆ యొక్క ఎరుషలేములోని గమలీయలు గారి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు ఏ విషయంలో చూసినా కూడా నంబర్ వన్గానే ఉన్నాడు పౌలు గారు అలాంటి పౌలు గారికి ఏసయ్య దొరికితే దాచబడిన ధనంలాగా పొలంలో ఏసయ్య దొరికితే ఏం చేశాడు తనకు కలిగిన సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని పెంటగా ఎంచుకొని తనను తాను కూడా వ్యయపరుచుకుంటూ తాను పానార్పణంగా పోయబడుతూ ఏ స్థితి దాకా వెళ్ళిపోయాడంటే రెండు చొక్కాలు కూడా లేనంత స్థితి దాకా వెళ్ళిపోయి కూడా ఒకటి నేర్చుకోవాలి ఒకటి సంపాదించుకోవాలి అని చెప్పి పట్టుపట్టాడంట ఏంటి అనంటే అది ఏసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అంటే ఏసు ప్రభుని బాగా తెలుసుకోవాలి అని ఇంకా క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుని సంపాదించుకొని అంటే జస్ట్ యేసు క్రీస్తు గురించి చెప్తా ఉంటుంటే ఆ సేవకుడు చెప్తుంటే ఆ మీటింగ్కి వెళ్ళినడం ఈ సేవకుడు చెప్తుంటుంటే యూట్యూబ్లో వింటాం ఇంకొక చోట ఎక్కడో సెమినార్ పెడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు యేసు క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాడు క్రీస్తును సంపాదించుకోవడం అనంటే ఏంటి అనంటే ఆయనను కలిగి ఉండడం ఆయనను కలిగి ఉండడం ఆయన్ని జస్ట్ ఇక్కడ తెలుసుకోవడం కాదు ఆయన్ని కలిగి ఉండడం ఎలాగూ అనంటే ఆది అపోస్తులైన పేతురు యోహాను ఆ యొక్క అపోస్తుల కార్యం మూడో అధ్యాయంలో గుడ్డి భిక్షగాడితో కుంటి భిక్షగాడితో ఏమన్నాడండి వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మేము కలిగినదే నీకు ఇస్తున్నాం ప్రభువైన యేసు క్రీస్తునామం అంటే వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు అంటే నామములో ఉన్న అధికారాన్ని కలిగి ఉన్నారు నామములో ఉన్న శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు అంటే క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఆ క్రీస్తు నామాన్ని తన సొంతం చేసుకోవడానికి క్రీస్తు నామములో ఉన్న శక్తిని తాను కలిగి ఉండడం కొరకు ఏం చేస్తున్నాడు అంటే ఎంతైనా నష్టపోవడానికి ఎంతైనా పెంటగా ఎంచుకోవడానికి ఎంతైనా తగ్గించుకోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడట అంటే మనుషులందరూ డబ్బులిచ్చి రోమా పౌరసత్వాన్ని కొనుక్కుంటుంటే ఈయన రోమా పౌరసత్వాన్ని తృణప్రాయంగా ఎంచేసేసాడు ఎందుకు అనంటే క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము క్రీస్తును సంపాదించుకోవడం కొరకు కదండి అంటే ఇది ఒకళ్ళు చెప్తే ఎవరు చెయ్యరండి చెప్తే ఎవరు చెయ్యరు విలువ అర్థమైన వాళ్ళు చెప్పకుండానే చేస్తారు అంతే కదండి ఒక మనిషికి ఏదో ఒక పొలం చూస్తున్నాడు కొందామా లేదా అనుకుంటున్నాడు నిధు ఉందని తెలిసింది ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు సైలెంట్గా యమ సంతోషంగా వెళ్ళిపోయి అన్నీ అమ్మి సైలెంట్గా పొలాన్ని కొనేస్తాడు మూడో కంటికి తెలియకుండా కదా ఎందుకు అంత చేస్తున్నాడు ఆడ ఆ పని చేసేటప్పుడు అందరికీ వెర్రోళ్ళ అనిపిస్తాడు ఏముందరు ఆ పొలంలో అంత ఏమంటారు రాళ్ళు రప్పలు దప్ప ఏమున్నాయి ఏదో చూశావు నీకు కొంచెం అనిపించింది ఆ మాత్రం దానికే ఇల్లు అమ్ముకోవాలా బంగారంలాగా రోజు వడ్లు పండే పొలం అమ్ముకోవాలా ఆ పిచ్చి పొలం కొరకు అని చుట్టూ చూసేవాళ్ళు తిడతారు కానీ ఎవరెన్ని తిట్టినా వీడు మాత్రం ఆగడు ఎందుకు అనంటే ఆ పొలంలో దాచబడిన ధనాన్ని చూశాడు కాబట్టి కదా అలాగుననే పౌలు గారు కూడాను ఒకటి రుచి చూశాడు కనుకనే అంతా కూడా వ్యయపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి ఇది ఒక మనిషి చెప్తే వచ్చేది కాదు అది దేవుడు ప్రత్యక్షతతో కలిగేదండి కాకపోతే దైవజనుడి ప్రార్థనతో కూడా అది కలుగుతుంది హలేలుయా ఇక్కడ పునరుత్తాన బలం ఎరిగే నిమిత్తం అలాగుననే ధర్మశాస్త్ర సంబంధమైన తన నీతిని స్థాపించకుండా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగే నీతిని స్థాపించడం అంటే ఏంటో అర్థం చేసుకోవడం కొరకు వీటన్నిటి కొరకు తనను తాను నష్టపరుచుకున్నాడు వ్యయపరుచుకున్నాడు పానార్పణముగా పోయబడ్డాడండి పోయబడ్డాడు కాబట్టి ఇది పరలోక రాజ్యం యొక్క రుచి తెలిసిన వాళ్ళు చేసే పనిగా ఉంటూ ఉందండి హలేలుయా ఇట్ అయ్యా మరి మా కన్నులకి అర్థం కావటం లేదు మరి ఎలాగు అని గనక వాళ్ళుంటే దైవజనుడు ఈ విషయాల గురించి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడండి ఎఫ్ఎస్సి సంఘంలో చాలా ఎక్కువ దినాలున్నారు పౌలు గారు పౌలు గారు ఎక్కువ సమయం గడిపింది ఒకటి కొరంతి సంవత్సరం ఆరు నెలలు గడిపాడు చాలా పెద్ద సంఘం కొరంతి సంఘం తరువాత ఎక్కువ సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు గడిపిన సంఘం ఎఫ్ఎస్సి సంఘం ఆ సంఘంలో బోధించబడిని కూడా చాలా అద్భుతమైన సంగతులు ఆ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనుక నేను మీ విషయమై ఇలా ఇలా ప్రార్థన చేస్తున్నాను అంటాడండి ఒకటో అధ్యాయం మీరు తర్వాత పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చదివితే నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి తర్వాత చూడండి మీ మనోనేత్రాలు వెలిగించబడిన ఈ కనుక ఈ అంశాల కొరకు నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఇది మనోనేత్రాలు వెలిగించబడిన వారి కొరకు చేసే ప్రార్థన అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేస్తుంది అని కొరంతీలకు రాసిన పత్రికలో చెప్తాడు అంటే ఒకప్పుడు ఆ మనం మనమున్నాం మనము అవిశ్వాసులుగా ఉన్నాం గ్రుడ్డితనంలో ఉన్నాం నిజమునకు దేవుళ్ళు కాని వాటి వెనుక తిరుగుతూ ఉన్నాం కానీ దేవుని మహాకృపను బట్టి మన కన్నులు వెలిగించబడ్డాయి గనుక గ్రుడ్డితనం పోయింది గనుక ఏసయ్య నిజమైన దేవుడు రక్షకుడని ఆయన విమోచకుడని ఆయన ద్వారానే పాపక్షమాపణని అర్థం చేసుకున్నాం ఆయన దగ్గరకొచ్చాం తండ్రితో సమాధాన పడ్డాం విశ్వాసులుగా మారాం సంగబిడ్డలుగా మారాం కొనసాగుతూ ఉన్నాం ఇటువంటి మనల్ని ఏమని పిలుస్తున్నాడు అంటే మీ మనోనేత్రాలు వెలిగించబడినవి గనుక మనకందరికీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి దానిని బట్టి దేవునికి స్తోత్రం ఈ మనోనేత్రాలు వెలిగించబడిన వారి కొరకే ఒక ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు ఏంటి ఆ ప్రార్థన అనంటే ఒకటి ఆయన మిమ్మును పిలిచిన పిలుపుల వలనైన నిరీక్షణ ఎట్టిదో మీకు అర్థం కావాలి మిమ్మల్ని దేవుడు పిలిచాడు కదా ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ అనేది ఎంత గొప్పదో అర్థం కావాలి ఒకటి రెండు పరిశుద్ధుల యందు ఆయన స్వాస్థ్యం ఏంటో మీకు అర్థం కావాలి మూడు ఏమంటాడంటే ఆయన క్రీస్తునందు కనపరచిన బలాతిశయం యొక్క మహత్సమెట్టిదో అది చూసి విశ్వసిస్తున్న మీయందు కూడా అపరిమితమైన ఆ బలాతిశయాన్ని తాను ఉపయోగిస్తూ ఉండగా ఆ మహత్స్యమెట్టిదో మీరు గ్రహించాలని దేవుడు తండ్రి అయిన దేవుడు తనను గురించి తెలుసుకొనగలిగే జ్ఞానము కలిగిన మనస్సు ప్రత్యక్షత కలిగిన మనస్సు మీకు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థన అన్నాడు ఇవన్నీ కూడా పరసంబంధమైన విషయాలను గూర్చిన ప్రార్థనేనండి ఆ నిరీక్షణ ఎట్టిదో తెలుసా అది పరలోకమందున్న నిరీక్షణ ఫిలిప్లో మళ్ళీ అదే మాట అంటాడు ఆ నిరీక్షణ పరలోకమందున్న నిరీక్షణ మహిమ కలిగిన నిరీక్షణ అసలు ఆ నిరీక్షణ ఎలాంటిది అంటే నిరీక్షణ అంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేశాడండి ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం అంటూ భూమి మీద జరిగే ఆశీర్వాదాన్ని గూర్చిన నిరీక్షణ కాదు కానీ పరలోకంలో మన కొరకు దాచబడిన స్వాస్థ్యమును మన మన స్వాధీనపరిచే ఆ నిరీక్షణ ఎలాంటిదో మనకి అర్థం కావాలి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఎలాంటిదో మనకి అర్థం కావాలి అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభు అట భూమి మీద బ్రతకడానికి అద్భుతాలు చేయడానికి గొప్ప వర్తమానం దేవుని యొద్ద నుండి ప్రజలకు ఇవ్వడానికి తనను తాను ఉపేక్షించుకొని సిలువు మీద మరణించడానికి మరణించిన తరువాత ఆయన తిరిగి లేవడానికి పునరుత్డవ్వడానికి పరలోకానికి వెళ్ళడానికి ఇదంతా క్రీస్తులో జరగడం కొరకు ఆయనలో ఒక బలాన్నంట తండ్రి అయిన దేవుడు వినియోగపరిచాడు ఉంచాడు ఇంకా ఏమంటాడో తెలుసు అక్కడితో ఆగిపోకుండా ఎంత బలాన్ని ఎలాంటి బలాన్ని క్రీస్తులో వినియోగించాడో అదే బలాతిశయాన్ని విశ్వసిస్తున్న మీ అందు కూడా వినియోగిస్తున్నాడని అది అపరిమితమైనదని పరిమితులు లేనిదని దాని యొక్క మహత్యాన్ని కూడా మనం గుర్తుపట్టగలగాలట అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండి ఇది సామాన్యమైన విషయం కాదు ఏదో యేసుక్రీస్తు నమ్ముకున్నామండి కొంచెం నెమ్మదిగా జీవితం సాగిపోతుంది కాదు క్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఎంత అభిషేకాన్ని ఎంత బలాన్ని ఎంత శక్తిని వినియోగించాడో ఆయన దుష్టుణ్ణి జయించడానికైనా ఆయన శోధనల్లో నిలిచి ఉండడానికైనా ఆయన తండ్రి చెప్పిందే చేయడము తను సొంతంగా ఏమీ చేయకుండా ఉండడానికైనా ఆయన ప్రతివిధమైన శోధనల్లో అవమానాల్లో నిలిచి ఉండడం కొరకైనా ఆయన మరణించడం వరకు తన ప్రాణాన్ని ధారపోయగలిగే అంత చేయడానికి కావలసినంత శక్తిని బలాన్ని ఏసు ప్రభువులో తండ్రి అయిన దేవుడు వినియోగించాడట విశ్వసించే మనం ఆ క్రీస్తును విశ్వసించే మనలో కూడా అదే శక్తిని అదే బలాన్ని అపరిమితమైన దానిని వినియోగపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వినియోగపరుస్తున్నాడు దాని యొక్క మహత్స్యాన్ని మనం అర్థం చేసుకోవాలట ఇది సామాన్యమైన విషయం కాదండి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటూ ఎప్పుడు మనము ఆయన క్యారెక్టర్ మీద దృష్టి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం ఆయనలా పరిశుద్ధత ఆయనలా విధేయత ఆయనలా ప్రేమ ఆయనలా క్షమాపణ అంటూ ఆయన క్యారెక్టర్ మీద పెట్టుకొని పెడతాం కదా మనము అంతేకాదండి ఆయనలో కనపరిచిన శక్తి సమానంగా మన మీద కూడా కనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనపరుస్తూ ఉన్నాడు అది మనకు అర్థం కావాలంట అర్థం కావాలి ఎట్లాగూ అంటే ఇంట్లో అన్నీ ఉన్నా సరే ఏంటి వాటిని పెట్టుకొని తినడం చేతకాక కడుపు మార్చుకున్నట్టుగా మన జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి అలా కాకుండా ఉండాలని మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళకే ఈ విషయాలు అర్థం కావాలని చెప్పి దైవజనుడు ఆ సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి కాబట్టి ఇటువంటి ప్రార్థన కూడా మనం చేసుకోవాలి అయ్యా నాకు అప్రత్యక్షత కలిగిన మనస్సు నువ్వు నాకు ఆ జ్ఞానం కలిగిన మనస్సు నువ్వు ఆ బలాతిశయం నాలో వినియోగపరచబడడం నేను చూడగలగాలి అయ్యా అనుభవించగలగాలి తండ్రి పోరాటాలు అపజయం అనేది కలగదు ఆయనలో జయం ఉన్నట్లుగానే మన జీవితాల్లో కూడా జయం ఉంటుంది ఎప్పుడు ఆ బలాతిశయం మనలో కూడా పనిచేయడాన్ని మనం ఎలౌ చేసినప్పుడు కదా కాబట్టి దేవుడు ఆ పరిశుద్ధులలో ఉన్న స్వాస్థ్యం యొక్క విలువ మనకు ఆ మహత్యం ఎట్టిదో మనం అర్థం చేసుకోవాలని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఈ దినాన ఆ దాచబడిన ధనము వంటిది గనక మన కళ్ళకు ఆ విలువ అర్థమైతే మనం దేన్నైనా వ్యయపరచి దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతాం దాని కొరకు ఎవరు మనల్ని పురిగొల్ప అవసరం లేదు ఎవరు మనల్ని భుజం దట్టాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆ విషయంలో ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకు వస్తే మనమే ఆటోమేటిక్గా మనల్ని మనం వ్యయపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటామండి కాబట్టి దేవుణ్ణి అడుగుదాం అయ్యా నీ పరలోక రాజ్యంలో ఆ దాచబడిన ధనాన్ని ఒక మనిషి కనుక్కుంటే ఎట్లాగైతే తనకున్నదంతా అమ్మైనా దాన్ని సంపాదించుకున్నాడో అలాగున నీ పరలోక రాజ్యం నిమిత్తం ఆ బలాన్ని ఎరిగే నిమిత్తం క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం ఏ విధం చేతనైనాను మృతుల్లో నుండి నాకు పునరుత్థాన బలం అవ్వాలి అని పునరుత్న బలాన్ని ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా దేన్నైనా పేరునైనా వదులుకున్నాడు డబ్బునైనా వదులుకున్నాడు హోదానైనా వదులుకున్నాడండి నేటి దినాల్లో కొన్ని కొన్ని వదులుకోవడం కష్టంగా ఉంటుంది ఒక పాయింట్ దగ్గర మనుషులు ఆగిపోతూ ఉన్నారు కొంతమంది శరీర సుఖాన్ని వదులుకుంటారు కానీ డబ్బును వదులుకోలేరు కొంతమంది శరీర సుఖాన్ని డబ్బుని వదులుకుంటారు కానీ పేరును వదులుకోలేరు కొంతమంది పేరును కూడా వదిలేసుకుంటారు కానీ ఎక్కడ ఇంకో చోట ఎక్కడో ఆగుతూ ఉంటారు కాబట్టి ఈ దినాన దాన్ని సంపాదించుకోవడం కొరకు ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేద్దాం దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక ఆ